हेलो स्टूडेंट्स, वेलकम बैक टू रविदेव इंग्लिश यूट्यूब चैनल। स्टूडेंट्स मन आंध्र प्रदेश में उड़ेटे टेन्त क्लास की संबंधी पब्लिक एग्जाम्स वे एप्रिल 27 स्टार्ट न्यूज़ इंका दाख संबंध टाइम टेबल रिलीज़ कदा अंदर भाग मैं रविदेव इंग्लिश यूट्यूब चैनल नैन आंध्र प्रदेश की संबंधी टेन्त क्लास उड़े आल सब्जेक्ट्स मॉडल क्वेश्चन पेपर्स अंटे 2022 लो एप्रिल स्टार्ट अवबोतुन्नटुवंटी एग्जाम्स योक्क मॉडल क्वेश्चन पेपर्स अन्नमाट। अंटे मामूलुगा एव्री इयर मन की 10th क्लास लो प्रति सब्जेक्ट कूडा 2 पेपर्स अयिते उंडेदन्नमाट, कानी ई इयर मात्रं ओन्ली 1 पेपर ने उंची 100 मार्क्स की ओकटे सारी एग्जाम अयिते कंडक्ट चेस्तुन्नारु। ई मन रवितेज इंग्लिश यूट्यूब चैनल आ पेपर्स की संबंधी मॉडल क्वेश्चन पेपर वीडियो ने टीचना अंदर भाग यह वीडियो आंध्र प्रदेश 10th क्लास संबंधी मन की जनरल साइंस बायोलॉजी ओक मॉडल क्वेश्चन पेपर ने टीचना स्टूडेंट्स वीडियो इवरदा चूँ वीडियो कच्चे लाइक वीडियो की संबंधी मेवन डाउट्स खचित किंदते कमेंट वीडियो मे फ्रेंड्स अंदर उपयोगपड़ी खचित शेयर चेक दा तो मन रवितेज इंग्लिश यूट्यूब चैनल నేను అప్లోడ్ చేసేటువంటి ఈ 10th క్లాస్ సంబంధించినటువంటి వీడియోస్ అన్నిటిని మీరు చూడడం కోసం మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటువంటి బెల్ సింబల్ ని అయితే యాక్టివేట్ చేసుకోండి। అలా చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వీడియోని వెంటనే చూడడానికైతే అవకాశం ఉంటుంది। మరి ఇంకెందుకు లేట్, ఈ రోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా। స్టూడెంట్స్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 10th క్లాస్ లో ఉండేటువంటి జనరల్ సైన్స్ లోని బయాలజీ మోడల్ క్వశ్చన్ పేపర్ ని గనుక చూస్తే మనకి మన పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఈ బయాలజీ పేపర్ వచ్చేసి 50 మార్క్స్ కైతే ఉంటుందన్నమాట। జనరల్ సైన్స్ ని మాత్రమే మనకి ఫిజికల్ సైన్స్ ఇంకా బయాలజీ అని చెప్పి ఇయర్ ఈ సైన్స్ సబ్జెక్ట్ ని మాత్రమే 2 పేపర్స్ కైతే డివైడ్ చేసి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు। మిగతా అన్ని పేపర్స్ కూడా 100 మార్క్స్ కు ఒకటే పేపరే కండక్ట్ చేస్తున్నారు అన్నమాట। यह बयालजी वे 50 मार्क्स केटाइन जरिए पब्लिक एग्जाम्स एग्जाम राय मन की 2 hours 45 minutes केटाइन जरिए अंदर 15 मिनट्स वे मन की इच्छा क्वेश्चन पेपर ने रीड चेया की 2.5 hours वे मन एग्जाम राय तरवा वे मन क्वेश्चन पेपर वे टोटल 4 सेक्शन्स डिवाइड जरिए सेक्शन 1 నుంచి సెక్షన్ 4 వరకు అయితే ఉంటాయి। ఇంకా మనం క్వశ్చన్ పేపర్ ని గనుక చూసుకుంటే క్వశ్చన్ పేపర్ ముందుగా టైటిల్ ని అయితే చూద్దాం। క్వశ్చన్ పేపర్ యొక్క టైటిల్ 10th క్లాస్ బయాలజీ పేపర్ 2, టైం వచ్చేసి 2 hours 45 minutes, మాక్సిమం మార్క్స్ వచ్చేసి 50। సిలబస్ చూడండి, లెసన్స్ 1 to 6, ఈవిఎస్ లో వచ్చేసి లెసన్స్ 1 to 20। అంతేకాకుండా మన క్వశ్చన్ పేపర్ కి సంబంధించి మనం ఆన్సర్స్ ఎలా రాయాలనే దానికి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, టోటల్ 4 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, అవి చదువుదాం। ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ 15 మినిట్స్ ఆర్ మీన్ ఫర్ రీడింగ్ ద క్వశ్చన్ పేపర్ అండ్ రిమైనింగ్ 2 hours 30 minutes ఆర్ ఫర్ రైటింగ్ ద ఎగ్జామ్। మనకి ఇచ్చినటువంటి 2 hours 45 minutes లో ఫస్ట్ 15 మినిట్స్ వచ్చేసి మన క్వశ్చన్ పేపర్ ని చదవడానికి, తర్వాత 2 hours 30 minutes వచ్చేసి ఆన్సర్ చేయడానికి। సెకండ్ ఇన్స్ట్రక్షన్ చూడండి, ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ ది బుక్లెట్ గివెన్। మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ ని మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ బుక్లెట్ లో అయితే రాయాలి। थर्ड इंस्ट्रक्शन चूँ द क्वेश्चन पेपर कंटेन्स 4 सेक्शन्स, मन की क्वेश्चन पेपर में 4 सेक्शन्स अंत का। फोर्थ इंस्ट्रक्शन चूँ ओनली सेक्शन 4 हैज इंटरनल चॉइस, केवल नालुगु सेक्शन फोर्थ सेक्शन इंटरनल चॉइस उंटुंदी, मिगता वाटिलो चॉइस उंडदु। ఇప్పుడు ముందుగా మనం సెక్షన్ 1 లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఎన్ని మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది అనేటువంటి విషయాన్ని అయితే చూద్దాం। చూడండి, సెక్షన్ 1 అందులో నోట్ అని చెప్పి 2 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది। అందులో ఫస్ట్ వన్ చూడండి, ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్, సెకండ్ వన్ చూడండి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్। మనకి సెక్షన్ 1 లో టోటల్ గా 12 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఒక్కో క్వశ్చన్ కి కేవలం హాఫ్ మార్క్ మాత్రమే కేటాయించడం జరిగింది। 12 × 1/2 = 6 మార్క్స్ అయితే మనకు వస్తాయి। అందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి, ఐ యామ్ ఏ फाइटो हार्मोन, फार्मर्स यूज्ड मी टू सोक द सीड्स बिफोर सोविंग, हू एम आई, अभी मैं फर्स्ट क्वेश्चन। नेक्स्ट सेकंड क्वेश्चन चूँगी, ब्रेन मीनिंग्स लंग्स क्वेश्चन मार्क जरिए मन की लंग्स की रिलेटेड अमस्तो रही। नेक्स्ट थर्ड क्वेश्चन चूँगी, कंप्लीट द फ्लो चार्ट, पक्न फ्लो चार्ट इव जरिए चूँगी, आल्कलाइड प्लांट्स
अंदर टू टाइप जी निकोटिन वच्चेसी लीव्स लो उंटुंदी निंबिन एक्कड उंटुंदी अनेदी मनम अक्कड रायाल्सि उंटुंदी। नेक्स्ट फोर्थ क्वेश्चन चूडंडी ఐడెంటిఫై ది మిస్ మ్యాచ్డ్ పేర్ ఫస్ట్ వన్ చూడండి డబుల్ సర్క్యులేషన్ మ్యాన్ సెకండ్ వన్ చూడండి సింగిల్ సర్క్యులేషన్ ఫిష్ థర్డ్ వన్ చూడండి 13 చాంబర్డ్ హార్ట్ ఫ్రాగ్ అది మన ఫోర్త్ క్వశ్చన్ అన్నమాట। నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి రీడ్ ద సెంటెన్స్ ఫైండ్ ది ఎర్రర్ అండ్ రీవ్రైట్ ఇట్ అందులో మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ అయితే చూడండి ఇన్ ప్రోకారియోటిస్ సెల్యులర్ రెస్పిరేషన్ అకర్స్ ఇన్ మ్యాట్రిక్స్ అది మన ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి నేమ్ ది స్ట్రక్చర్ షోన్ ఇన్ ది గివెన్ ఫిగర్ ఇచ్చినటువంటి పక్కన ఇచ్చినటువంటి ఫిగర్ యొక్క స్ట్రక్చర్ యొక్క నేమ్ని అయితే మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి ఎక్స్పాండ్ ఎయిడ్స్ అండ్ హెచ్ఐవి హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ని అయితే ఎక్స్పాండ్ చేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి ఐడెంటిఫై ది మిస్ మ్యాచ్డ్ వన్ అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆక్సిన్స్ apical dominance second one వచ్చేసి cytokinins ripening of fruits third one వచ్చేసి abscisic acid closing the stomata అది మన 8th question. next 9th question చూడండి identify the scientist చూడండి he found that in 1 hour the heart pumped out a quantity of blood that was 3 times the weight of a man అది మన 9th క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి అబ్జర్వ్ ది ప్లకార్డ్స్ కెన్ యూ సజెస్ట్ వన్ అకేషన్ టు యూజ్ దెమ్ ఇన్ యువర్ స్కూల్ ఫస్ట్ ప్లకార్డ్ చూడండి టేక్ లో సాల్ట్ డైట్ కీప్ యువర్ హార్ట్ హెల్తీ నెక్స్ట్ సెకండ్ ప్లకార్డ్ చూడండి డూ యోగా కీప్ యువర్ హార్ట్ సేఫ్ నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి అబ్జర్వ్ ది ఫాలోయింగ్ క్లాసిఫికేషన్ అండ్ కంప్లీట్ ది బ్లాంక్ ఇక్కడైతే మనకి ఇచ్చినటువంటి క్లాసిఫికేషన్ అయితే చూడండి బ్లడ్ వెజిల్స్లో 3 టైప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆర్టరీస్ వెయిన్స్ అండ్ థర్డ్ టైప్ని మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి నేమ్ ది లేబుల్డ్ పార్ట్ ఎక్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఇచ్చినటువంటి ఫిగర్లో మనకి అక్కడ గుర్తించినటువంటి ఎక్స్ అనేటువంటి పార్ట్ యొక్క నేమ్ అయితే రాయాలి. ఇవి టోటల్గా సెక్షన్ వన్లో ఉన్నటువంటి 12 క్వశ్చన్స్. 12కి 12 కరెక్ట్గా ఆన్సర్ వస్తే 2 × 6 మార్క్స్ అయితే మనకి సెక్షన్ వన్లో అయితే వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 2 అయితే చూడండి సెక్షన్ 2లో మనకి నోట్ ఇచ్చి 2 పాయింట్స్ ఇది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్ చూడండి ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్, సెకండ్ పాయింట్ చూస్తే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. మనకి సెక్షన్ 2లో టోటల్ 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున 8 × 1 = 8 మార్క్స్ అయితే వస్తాయన్నమాట అన్నింటినీ ఆన్సర్ చేస్తే. ముందుగా 13th క్వశ్చన్ చూడండి డిఫైన్ ఫోటోసింథసిస్. 14th క్వశ్చన్ చూడండి టూ పర్సన్స్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ లైక్ దిస్. రామయ్య 140/80 రంగయ్య 110/90 హూజ్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ హై వాట్ డస్ ఇట్ ఇండికేట్ అది మన 14th క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ప్లేట్లెట్స్. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి వాట్ ఆర్ ది ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎరోబిక్ అండ్ అనేరోబిక్ రెస్పిరేషన్. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి వాట్ ఆర్ సెకండరీ మెటబాలిటీస్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి గివ్ ఎనీ 2 సజెషన్స్ టు క్రియేట్ అవేర్నెస్ టు స్టాప్ ఫీమేల్ ఫైట్ సైడ్ అది 18th క్వశ్చన్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి వాట్ ఆర్ ది ఫంక్షన్ ఆఫ్ అఫరెంట్ న్యూరాన్స్ అది 19th క్వశ్చన్. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి ఐడెంటిఫై ది గివెన్ పిక్చర్ వాట్ ఈజ్ ది మెసేజ్ గివెన్ బై ఇట్ పక్కన మనకైతే ఒక పిక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ పిక్చర్ యొక్క అర్థం ఏంటి, ఆ పిక్చర్ దేని మెసేజ్ చేస్తుంది అనేది అయితే మనం రాయాలి. మొత్తానికి ఇదైతే మన సెక్షన్ 2లో ఉన్నటువంటి టోటల్ 8 క్వశ్చన్స్. 8 కరెక్ట్గా రాస్తే 8 × 1 = 8 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 3 చూడండి, అందులో నోట్ చూడండి నెంబర్ 1 వచ్చేసి ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్, సెకండ్ 1 వచ్చేసి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. మనకి సెక్షన్ 3లో కూడా టోటల్గా 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి ఇక్కడ 2 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. 8 × 2 = 16 మార్క్స్ అయితే వస్తాయన్నమాట మనకి ఇక్కడ. అందులో 21 క్వశ్చన్ అయితే చూడండి డిస్టింగ్విష్ బిట్వీన్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూడండి వాట్ క్వశ్చన్స్ డూ యూ ఆస్క్ యువర్ టీచర్ టు నో అబౌట్ ది ఒబేసిటీ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి లుక్ అట్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. అందులో చూడండి మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ వచ్చేసి ఫ్యాట్స్ ప్లస్ బైల్ గివ్స్ రైజ్ టు ఫ్యాట్ గ్లోబ్లస్. నెక్స్ట్
अंदर ये चूँगी वाट इज द नेम आफ दट रियाक्षन विच ग्लैंड प्लेज मेजर रोल इन दिस रियाक्षन ए बी की अच्छे मैं आंसर चाहिए. नेक्स्ट 24 चूँगी नेफ्रॉन इज कॉल्ड स्ट्रक्चरल अंड फंक्शनल यूनिट आफ किडनी वाई. 25th क्वेश्चन चूँगी वाट आर् वॉलंटरी अंड इनवॉलंटरी एक्शंस गिव एग्जांपल्स. नेक्स्ट 26th क्वेश्चन अच्छे चूँगी हाउ विल यू अप्रिशिएट सेल डिवीजन दैट हेल्प्स इन परपिट्यूशन इन लाइफ. नेक्स्ट 27th क्वेश्चन अच्छे चूँगी फिल इन द टेबल ऑन द बेसिस ऑफ योर ऑब्जर्वेशन इन द फील्ड ट्रिप. అందులో చూడండి సీరియల్ నెంబర్గా ఏ అండ్ బి అయితే ఇవ్వడం జరిగింది, నేమ్ ఆఫ్ ది ప్లాంట్, సెకండరీ మెటబాలిటీస్, యూజెస్ అయితే ఇవ్వడం జరిగింది, మనకి నీమ్ అండ్ ధతూర యొక్క సెకండరీ మెటబాలిటీస్ అండ్ యూజెస్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్ అయితే చూడండి అబ్జర్వ్ ది గివెన్ టేబుల్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో. చూడండి టేబుల్ని అయితే మనం చూద్దాం. ఇందులో గ్యాస్ మనకి మనం రెస్పిరేషన్ చేసినప్పుడు ఇన్హేల్డ్ అయ్యే ఎయిర్ ఎంత, ఎక్సైల్డ్ అయ్యే ఎయిర్ యొక్క పర్సంటేజ్ ఈ గ్యాస్లలో ఎంత ఉంటుంది. అంటే ఫస్ట్గా ఆక్సిజన్ని మనం పీల్చినప్పుడు ఇన్హేల్ చేసినప్పుడు 21% ఉంటుంది, ఎక్సైల్ చేసినప్పుడు 16% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ని ఇన్హేల్ చేసినప్పుడు అంటే పీల్చినప్పుడు 0.03% ఉంటుంది, ఎక్సైల్ చేసినప్పుడు వదిలినప్పుడు 4.4% అయితే ఉంటుంది. నైట్రోజన్ వచ్చేసి ఇన్హేల్ చేసినప్పుడు 78%, ఎక్సేల్ చేసినప్పుడు కూడా 78% ఉంటుంది. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూడండి, ఏ వచ్చేసి వై డస్ ది అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ వ్యారీ బిట్వీన్ ఎక్సేల్డ్ అండ్ ఇన్హేల్డ్ ఎయిర్. బి వచ్చేసి వై డస్ ఎక్సేల్డ్ ఎయిర్ కంటెయిన్ మోర్ కార్బన్ డైఆక్సైడ్. ఇవి మన 28th ఉండేటువంటి ఆ 2 క్వశ్చన్స్. మొత్తానికి ఇది మన సెక్షన్ 3లో ఉన్నటువంటి ఆ 8 క్వశ్చన్స్. 8కి 8 కరెక్ట్గా రాస్తే 8 × 2 = 16 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 4 అయితే చూడండి, అందులో నోట్లో వచ్చేసి 3 పాయింట్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్, నెంబర్ 2 వచ్చేసి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, నెంబర్ 3 వచ్చేసి దెర్ ఈజ్ ఇంటర్నల్ చాయిస్ ఫర్ ఈచ్ క్వశ్చన్స్. మనకి సెక్షన్ 4లో వచ్చేసి టోటల్గా 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి క్వశ్చన్లో కూడా ఇంటర్నల్ చాయిస్గా 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 2లో ఎనీ 1 క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయాలి. అలా ప్రతి క్వశ్చన్లో 1 క్వశ్చన్కి అయితే ఆన్సర్ రాస్తూ వెళ్తే టోటల్గా 5 క్వశ్చన్స్కి ఒక్కో క్వశ్చన్ 4 మార్క్స్ చెప్పిన 5 × 4 = 20 మార్క్స్ అయితే సెక్షన్ 4లో అయితే వస్తాయి. ముందుగా 29th క్వశ్చన్ అయితే చూడండి, అందులో ఏ చూడండి రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ ఆర్. బి వచ్చేసి డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ డయాగ్రామ్. అది 29th ఉన్నటువంటి 2 ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ 30th ఉన్నటువంటి 2 ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ముందుగా ఏ చూస్తే డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ఆర్. బి వచ్చేసి వాట్ ఈజ్ మీన్డ్ బై ఎక్సర్షన్, ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్. ఇవి మన 30th ఉన్నటువంటి ఇంటర్నల్ చాయిస్ ఏ అండ్ బి క్వశ్చన్స్. నెక్స్ట్ 31లో అయితే చూద్దాం, అందులో ఏజ్ అండి డిస్క్రైబ్ బ్రీఫ్లీ అబౌట్ ది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ విత్ ఏ నీట్లీ లేబుల్డ్ డయాగ్రామ్ ఆర్. బి వచ్చేసి మాధవి వాంటెడ్ టు అబ్జర్వ్ రైజోపస్ ఆన్ ది పీస్ ఆఫ్ బ్రెడ్. నెంబర్ 1 వచ్చేసి సజెస్ట్ ది అప్రాటస్ రిక్వైర్డ్, రైట్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్. అవి 31లో ఉన్నటువంటి 2 ఇంటర్నల్ సైజ్ క్వశ్చన్స్. నెక్స్ట్ 32nd క్వశ్చన్లో చూడండి, రీడ్ ది గివెన్ పారాగ్రాఫ్ అండ్ ఫిల్ ది గివెన్ టేబుల్. అందులో ముందుగా చూడండి ఇచ్చినటువంటి పేరాగ్రాఫ్ని, ఇన్ ద హార్ట్ సుపీరియర్ వేనా కావా అండ్ ఇన్ఫీరియర్ వేనా కావా ఓపెన్ ఇన్ టు రైట్ యాట్రియం. ద పల్మనరీ వెయిన్స్ బ్రింగ్ బ్లడ్ ఫ్రమ్ ది లంగ్స్ అండ్ ఓపెన్ ఇన్ టు లెఫ్ట్ యాట్రియం. ద వాల్వ్ ప్రజెంట్ బిట్వీన్ ది రైట్ యాట్రియం అండ్ రైట్ వెంట్రికల్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ట్రైక్యూస్పిడ్ వాల్వ్. ద వాల్వ్ ప్రజెంట్ బిట్వీన్ ది లెఫ్ట్ యాట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్ ఈజ్ రిఫర్డ్ యాజ్ బైక్యూస్పిడ్ వాల్వ్. ఏ మేజర్ బ్లడ్ వెజిల్ దట్ ఆరిజినేట్ ఫ్రమ్ రైట్ వెంట్రికల్ ఈజ్ పల్మనరీ ఆర్టా. ద వాల్వ్స్ ప్రజెంట్ అట్ ది రీజియన్ ఆఫ్ పల్మనరీ ఆర్టా ఆర్ కాల్డ్ పల్మనరీ వాల్వ్స్. ఏ మేజర్ బ్లడ్ వెజిల్ ఆర్గినేట్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ వెంట్రికల్ ఈ సిస్టమ్ వాల్వ్స్. మనకి ఆ ఇన్ఫర్మేషన్ అయితే చదివాం కదా. నెక్స్ట్ మనకి కింద ఆ బాక్స్ని అయితే మనం ఫిలప్ చేయాలి. చూడండి నేమ్ ఆఫ్ ది వాల్వ్స్ అయితే ఇచ్చినారు, టోటల్ 4 వాల్వ్స్ అయితే ఇచ్చినారు. వాటి యొక్క లొకేషను, వే ఆఫ్ బ్లడ్ ఫ్లో, నేచర్ ఆఫ్ ది బ్లడ్, ఆక్సినేటెడ్, డిఆక్సినేటెడ్ అయితే మనం రాయాలి.
అందులో నేమ్ ఆఫ్ ది వాల్వ్ చూడండి ట్రైకుస్పిడ్ వాల్వ్ బైకుస్పిడ్ వాల్వ్ పల్మనరీ వాల్వ్స్ సిస్టమేటిక్ వాల్వ్స్ వీటికైతే మనం లొకేషన్ వే ఆఫ్ బ్లడ్ ఫ్లో నేచర్ ఆఫ్ ది బ్లడ్ ఆక్సిడేటెడ్ డిఆక్సిడేటెడ్ అయితే మనం రాయాల్సి ఉంటుంది లేదా బి చూడండి అబ్జర్వ్ ది టేబుల్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇక్కడ మనకి టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి మనకి సీరియల్ నెంబర్స్ తర్వాత టెస్ట్ ప్రజెంట్ లెవెల్ నార్మల్ రేంజ్ అయితే ఇవ్వడం జరిగింది ముందుగా నెంబర్ వన్ చూడండి బ్లడ్ ప్రెషర్ బీపీ ముందుగా మనం చూస్తున్నటువంటి బ్లడ్ టెస్ట్ అన్నమాట బ్లడ్ టెస్ట్ చేయగా నెంబర్ వన్ బ్లడ్ ప్రెషర్ బీపీ వచ్చేసి 160/90 అయితే ఉంది మామూలుగా అయితే 120/80 అయితే ఉండాలి సెకండ్ వన్ గ్లూకోజ్ బిఫోర్ ఫుడ్ వచ్చేసి 20 mg అయితే ఉంది నార్మల్ రేంజ్ వచ్చేసి 60-100 అయితే ఉండాలి థర్డ్ వన్ గ్లూకోజ్ ఆఫ్టర్ ఫుడ్ వచ్చేసి 220 mg అయితే ఉంది 160-180 అయితే ఉండాలి ఫోర్త్ వన్ బిల్రూబిన్ వచ్చేసి 1.0 mg అయితే ఉంది 0.1-0.8 mg అయితే ఉండాలి నెక్స్ట్ యూరిన్ టెస్ట్ అయితే చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి 24 అవర్స్ ప్రోటీన్ వచ్చేసి 150 mg అయితే ఉంది 100 mg పర్ డే అయితే ఉండాలి సెకండ్ వన్ సోడియం అయితే చూడండి 140 అయితే ఉంది 125-250 అయితే ఉండాలి ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి నెంబర్ వన్ వచ్చేసి విచ్ టెస్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు నో బిల్రూబిన్ సెకండ్ వన్ హౌ ద షుగర్ డిసీజ్ ఈజ్ కన్ఫర్మ్డ్ థర్డ్ వన్ బై అబ్జర్వింగ్ ద అబౌవ్ రిపోర్ట్ వాట్ వుడ్ బి ది అదర్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై దట్ ది పేషెంట్ ఫోర్త్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ది ఆర్గాన్స్ అఫెక్టెడ్ బై దీస్ ప్రాబ్లమ్స్ అవి 30 సెకండ్లో ఉన్నటువంటి టేబుల్ వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ 33rd క్వశ్చన్ అయితే చూడండి అందులో ఏ చూడండి డ్రా ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ రైట్ ది ఫంక్షన్స్ ఆఫ్ రేనల్ ఆర్టరీ అండ్ రేనల్ వెయిన్ ఆర్ బి చూడండి అబ్జర్వ్ ది ఫిగర్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ మనకి పక్కన ఇచ్చినటువంటి ఆ బ్రెయిన్ యొక్క ఫిగర్ నుంచి మనమైతే కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలి మనకి మొత్తం ఆ బ్రెయిన్ని చూసిన తర్వాత కింద ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్స్ అయితే చూద్దాం నేమ్ ది పార్ట్స్ ఆఫ్ ది ఫిగర్ విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ హ్యాజ్ ఆప్టిక్ లోబ్స్ విచ్ మెంబ్రేన్స్ కవర్ ది బ్రెయిన్ వాట్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మేనింగ్స్ ఇది మన 33rd క్వశ్చన్లో ఉన్నటువంటి 2 ఇంటర్నల్ సైజ్ క్వశ్చన్స్ మొత్తానికి ఇదైతే మనకి సెక్షన్ 4లో ఉన్నటువంటి 5 క్వశ్చన్స్ వాటిలో ఉన్నటువంటి ఇంటర్నల్ సైజ్తో కలిపి టోటల్ 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అందులో ఎనీ 5 ఆన్సర్ చేస్తే 5×4=20 marks అయితే వస్తాయి ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10th క్లాస్లో ఉండేటువంటి జనరల్ సైన్స్లోని బయాలజీ మోడల్ క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ఒకవేళ ఏం చేయాలో తెలుసు కదా ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మంది స్టూడెంట్స్కి అయితే సజెషన్ లిస్ట్లోకి అయితే వెళ్తుంది వీడియోని సెర్చ్ చేసినప్పుడు అలా వెళ్ళడం వల్ల ఎక్కువ మందికి అయితే ఈ వీడియో అయితే రీచ్ అవుతుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా లైక్ షేర్ అయితే చేయండి అంతేకాకుండా ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో రాబోయేటువంటి 10th క్లాస్ సంబంధించినటువంటి అన్ని మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోస్ని ఇంకా సబ్జెక్ట్ వీడియోస్ని చూడడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటువంటి బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ బాయ్